Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఐపీఎస్ ఐఐఎస్ ల టార్గెట్ గా ఏబీ వెంకటేశ్వరరావు లేఖ. అసలు విషయం ఇదే. సస్పెన్షన్ లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి, ఇంటెలిజెన్స్ విభాగం మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు మరోసారి సంచలనానికి కేంద్ర బిందువయ్యారు. తనపై వచ్చిన ఆరోపణలపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన రామ్ ప్రకాష్ సిసోడియా సారథ్యంలోని విచారణ కమిషన్ ఎదుట హాజరైన ఏబీ వెంకటేశ్వరరావు తాజాగా చేసిన ఆరోపణలు అధికార వర్గంలో కలకలం రేపుతున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని, పోలీస్ డైరెక్టర్ జనరల్ గౌతమ్ సవాంగ్ సహా సీనియర్ ఐఏఎస్ అధికారులను ఆయన లక్ష్యంగా చేసుకున్నారు. ఇది వరకు దర్యాప్తులో భాగంగా తాను అందజేసిన డాక్యుమెంట్లను ఫార్జరీ చేశారంటూ విచారణ కమిషన్ ఎదుట హాజరైన ఏబీ వెంకటేశ్వరరావు ఆరోపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అవే ఆరోపణలను ఆధారంగా చేసుకుని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్కు ఆయన లేఖ రాశారు. ఫార్జరీ ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐతో విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. ఫార్జరీకి గురయ్యారని అనుమానిస్తోన్న డాక్యుమెంట్లను ఆయన తన లేఖకు జతచేశారు. కొందరు సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల ప్రమేయం ఉందని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. వారి పేర్లను కూడా పొందుపరిచారు. తన డాక్యుమెంట్లను డీజీపీ గౌతమ్ సవాంగ్ స్వయంగా ఫార్జరీ ట్యాంపర్ చేశారని ఏబీ వెంకటేశ్వరరావు ఆరోపించారు. సిఐడి అదనపు డీజీపీ సునీల్ కుమార్, అవినీతి నిరోధక విభాగం డైరెక్టర్ జనరల్ సీతారామాంజనేయులు, ముఖ్యమంత్రి కార్యాలయం కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ల ప్రమేయం ఉందని పేర్కొన్నారు. ఇదివరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన నీలం సాహ్ని కూడా తనను ఇబ్బందుల పాలు చేసేలా ఉత్తర్వులు విడుదల చేశారని ఏబీ వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. నకిలీ డాక్యుమెంట్లను వారు విచారణ కమిషన్కు సమర్పించారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించేలా సిఫార్సు చేయాలని కోరారు. ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్పై కొనసాగుతోన్న విచారణ ఇటీవలే ముగిసిన విషయం తెలిసిందే. ఆయన స్టేట్మెంట్ను విచారణ కమిషన్ రికార్డు చేసింది. రాతపూర్వకంగా అందజేసిన 12 పేజీల స్టేట్మెంట్ను కమిషన్ నమోదు చేసింది. ఆయన అభిప్రాయాలను తీసుకుంది. ఇక ఈ కమిషన్ తన నివేదికను దేశ అత్యున్నత న్యాయస్థానానికి అందజేస్తుంది. దానిని పరిశీలించిన అనంతరం ఏబీ వెంకటేశ్వరరావుపై ప్రభుత్వం విధించిన సస్పెన్షన్పై సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని వెల్లడిస్తుంది. దీనిపై తదుపరి విచారణ వచ్చే నెల 3వ తేదీకి వాయిదా పడింది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఏబీ వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ విభాగం డైరెక్టర్ జనరల్గా పనిచేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలను ఆయన ఎదుర్కొంటున్నారు. అవినీతి, కుట్రపూరక, దేశద్రోహ కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై జగన్ సర్కార్ ఆయనపై శాఖాపరమైన చర్యలు తీసుకుంది. విధుల్లో నుంచి సస్పెండ్ చేసింది. దీనిని సవాల్ చేస్తూ న్యాయస్థానాలను ఆశ్రయించారు. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లోనూ పిటిషన్ దాఖలు చేశారు. ఆయనకు వ్యతిరేకంగా తీర్పు వెలువడింది. వాటిని ఆయన సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. వాస్తవ పరిస్థితులను వెల్లడించాలని, ఏబీ వెంకటేశ్వరరావు వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి ఓ నివేదికను అందజేయాలంటూ సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.